మనిషికి పునర్జన్మ ఉంటుంది అని చాలామంది నమ్ముతారు. అలాగే అలాంటివన్నీ మూఢనమ్మకాలు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు మనిషికి పునర్జన్మ ఉంటుందా లేదా అనే విషయం గురించి ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మనం నిజంగా పునర్జన్మ ఉందని నిరూపించిన కొంతమంది లైఫ్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, సిరియా పక్కనే ఉన్న గ్యాలన్ హైట్స్లోని ఒక 3 ఏళ్ల అబ్బాయి. తనకి తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని పదే పదే వాళ్ళ పేరెంట్స్తో అంటున్నాడు. ఏంటా అని పేరెంట్స్ అడిగితే ఆ అబ్బాయి చెప్పిన విషయానికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, 4 సంవత్సరాల క్రితం తనని తన గత జన్మలోని ఊర్లో ఒకడు గొడ్డలితో తన తలపై నరికి చంపేశాడు అని చెప్పాడు. అంతేకాదు, పుట్టుకతో వచ్చిన ఆ అబ్బాయి నుదుటిపై ఉన్న మచ్చ కూడా అదే అని చెప్పాడు. తర్వాత ఆ అబ్బాయిని ఆ ఊరికి తీసుకెళ్తే అక్కడ తన తలపై కొట్టి చంపిన హంతకుడిని ఆ అబ్బాయి చూపించాడు. మొదట్లో హంతకుడు నేను హత్య చేయలేదు అని వాదించాడు. కానీ ఆ అబ్బాయి తనని ఎక్కడ కొట్టి చంపాడో అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడే నన్ను చంపేసి పూడ్చాడు అని చెప్పాడు. అక్కడ తవ్వి చూస్తే నిజంగానే మనిషి ఎముకలు, అలాగే హంతకుడు ఉపయోగించిన గొడ్డలి కూడా దొరికింది. ఇక పోలీసులు ఊర్లో వాళ్ళని విచారిస్తే అవును, ఆ అబ్బాయి చెప్పిన వ్యక్తి 4 సంవత్సరాల క్రితం మిస్ అయ్యాడు, చివరిగా హంతకుడితోనే ఉండడం చూశాం అని చెప్పారు. చివరికి హంతకుడు చేసేదేం లేక నిజం ఒప్పుకొని పోలీసులకి లొంగిపోయాడు. ఇలా గత జన్మలో తనని చంపిన వ్యక్తిని ఆ అబ్బాయి పోలీసులకి పట్టించాడు. నెంబర్ 2, ఇతని పేరు డేవిడ్ క్యాంబెల్. ఆస్ట్రేలియాకి చెందిన ఇతను ఒక టీవీ ప్రజెంటర్. డేవిడ్ క్యాంబెల్ యొక్క కొడుకైనటువంటి 4 ఏళ్ల బిల్లీ ఒకరోజు 1997లో చనిపోయిన ప్రిన్సెస్ డయానా గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అలాగే ఒక కార్డుపై ఉన్న ప్రిన్సెస్ డయానా ఫోటో చూపిస్తూ అది నేనే అని చెప్పాడు. మొదట్లో డేవిడ్ క్యాంబెల్ బిల్లీ మాటలు నమ్మలేదు. కానీ తర్వాత బిల్లీ డయానా ఫ్యామిలీ గురించి చాలా విషయాలు చెప్పాక నమ్మక తప్పలేదు. బిల్లీ తన గత జన్మలోని బ్రదర్ గురించి, అలాగే తనకి పుట్టిన పిల్లలు హ్యారీ మరియు విలియం గురించి కూడా చెప్పాడు. తను స్కాటిష్ ఫ్రెండ్తో కలిసి ఎక్కువగా బల్మోరాల్ అనే ప్లేస్కి వెళ్ళేవాళ్ళం అని చెప్పాడు. అసలు బల్మోరాల్ అనే ప్లేస్కి ఎప్పుడూ వెళ్ళని బిల్లీ ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా చెప్పాడు. తర్వాత ఈ విషయం తెలిసిన చాలామంది నిజంగానే బిల్లీకి గత జన్మ ఉందని నమ్మారు. ఎందుకంటే కేవలం 36 ఏళ్లకే డయానా 1997లో జరిగిన కార్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్లే మళ్ళీ డయానా పుట్టింది అని నమ్మారు. నెంబర్ 3, రాజస్థాన్లోని పర్వాల్ అనే విలేజ్లో రతన్ సింగ్ అనే వ్యక్తికి 5 మంది కూతుర్లు ఉన్నారు. అయితే అతని చిన్న కూతురు అయినటువంటి కింజల్ చాలా రోజులుగా వాళ్ళ అమ్మ దుర్గకి నేను నా ఫ్యామిలీని కలుసుకోవాలి అని, అలాగే నా పేరు ఉషా అని, నాది పిప్లాంత్రి అనే విలేజ్ అని చెప్పింది. అయితే కింజల్ పేరెంట్స్ చిన్న పాప కదా, ఏదో తెలియక అంటుందని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కింజల్ మాత్రం అదే పనిగా తన గత జన్మకి సంబంధించిన విషయాలు పదే పదే చెప్తుంది. ఇక కింజల్ తండ్రి అయిన రాజ్ సింగ్ చేసేదేం లేక కింజల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్స్ చెక్ చేసి కింజల్కి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు అని, నార్మల్గానే ఉందని చెప్పారు. ఇక ఈ విషయం తెలిసిన రాజస్థాన్లోని దైనిక్ భాస్కర్ అనే న్యూస్ పేపర్ టీం కింజల్ వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు తను చెప్పిన తన గత జన్మ విలేజ్ అయిన ఆ ఊరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్లాంత్రి అనే విలేజ్కి తీసుకెళ్లారు. విలేజ్లోకి వెళ్ళగానే కింజల్ అందరినీ పరిచయం ఉన్న దానిలా గుర్తుపట్టింది. ఉషా 2013లో పనిచేస్తున్న సమయంలో స్టవ్ దగ్గర మంటకి గురై చనిపోయింది. ఉషా ఫ్యామిలీ అంతా కింజల్ చెప్పిన మాటలు విని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఉషా బ్రదర్ అయినటువంటి పంకజ్ తనని చూసి తన మాటలు విన్నాక ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఏడ్చేశారు. కింజల్ ఉషా ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉన్న తనకిష్టమైన పూల చెట్ల గురించి కూడా అడిగింది. ఇలా కింజల్ తన గత జన్మకి సంబంధించిన ఫ్యామిలీని కలిసింది. నెంబర్ 4, ఇంగ్లాండ్లోని జాన్ పులాక్ మరియు ఫ్లోరెన్స్ పులాక్ అనే భార్యాభర్తలకి జోవానా మరియు జాక్వలిన్ అనే 2 కూతుర్లు ఉన్నారు. అందులో జోవానా ఏజ్ 11 సంవత్సరాలు, జాక్వలిన్ ఏజ్ 6 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ చాలా తెలివిగల పిల్లలు, అలాగే ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. సరిగ్గా 1957 మే 15న జాన్ పులాక్ మరియు ఫ్లారెన్స్ పులాక్కి హోమ్ డెలివరీ బిజినెస్ ఉండటం వల్ల వాళ్ళు జోవానా మరియు జాక్వలిన్ని చర్చికి తీసుకెళ్లలేకపోయారు. కానీ వాళ్ళు పక్కింట్లో ఉన్న ఫ్రెండ్ యాంటనీతో కలిసి
ముగ్గురు చర్చికి వెళ్తున్నారు. అయితే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీళ్ళని సడన్గా ఒక కారు వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే జోవానా, జాక్వలిన్ వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి యాంటనీ ముగ్గురు ప్రాణాలని కోల్పోయారు. ఇక విషయం తెలిసిన జాన్ పులాక్ తన కూతుర్ల మరణాన్ని తట్టుకోలేకపోయాడు. పదే పదే వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో వాళ్ళు ఉన్న హెగ్జామ్ అనే ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఎంతో అపురూపంగా చూసుకున్న ఇద్దరి కూతుర్లని కోల్పోయేసరికి వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా తనకే కవలలుగా పుడతారని జాన్ గట్టిగా నమ్మేవాడు. అంతేకాకుండా చాలామందితో జాన్ తనకి ఖచ్చితంగా తన కూతుర్లు మళ్ళీ పుడతారు అని చెప్పేవాడు. సరిగ్గా 6 నెలల తర్వాత తన భార్య ప్రెగ్నెంట్ అయ్యింది. ఒకరోజు చెకప్ కోసం అని జాన్ తన భార్యని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అయితే అక్కడ డాక్టర్స్ మాత్రం నీకు పుట్టబోయేది ట్విన్స్ కాదు, ఒక్కరే బేబీ అని చెప్పారు. కానీ జాన్ మాత్రం లేదు, నాకు ఖచ్చితంగా ట్విన్సే పుడతారు అని గట్టిగా చెప్పాడు. తర్వాత అక్టోబర్ 1958లో నిజంగానే ఫ్లారెన్స్ ట్విన్స్కి జన్మనిచ్చింది. అందరూ షాక్ అయ్యారు, నిజంగానే జాన్ తను చెప్పినట్టుగానే జరిగింది అని. పుట్టిన ట్విన్స్కి గిలియన్ మరియు జెనిఫర్ అని పేర్లు పెట్టారు. అయితే వీళ్ళిద్దరూ పెరిగే కొద్దీ సేమ్ చనిపోయిన జోవానా మరియు జాక్వలిన్ లాగే ప్రవర్తించేవాళ్ళు. జెనిఫర్ జాక్వలిన్ లాగా, గిలియన్ జోవానా లాగా. అంతేకాదు, జెనిఫర్ నడుము దగ్గర ఉన్న ఒక మచ్చ జాన్ గమనించాడు. అలాంటి మచ్చ సేమ్ అదే ప్లేస్లో జాక్వలిన్కి కూడా మచ్చ ఉండేది. కొన్నాళ్ళ తర్వాత వీళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు ఇంతకుముందు ఉన్న ఎగ్జామ్ ఊరికి వెళ్ళారు. అక్కడ ఈ ట్విన్స్ జోవానా మరియు జాక్వలిన్ చదివిన స్కూల్ని మరియు వాళ్ళు ఆడుకునే గ్రౌండ్ని గుర్తుపట్టినట్లు జాన్కి చెప్పారు. ఒకరోజు జాన్ చనిపోయిన కూతుర్ల బొమ్మలు వీళ్ళకి ఇస్తే వాళ్ళు కరెక్ట్గా ఏ బొమ్మలు ఎవరో డివైడ్ చేసుకుని ఆటలాడడం చూసి జాన్ షాక్ అయ్యాడు. నిజంగానే వాళ్ళు మళ్ళీ జన్మించారు అని అనుకున్నాడు. స్టీవెన్సన్ అనే వ్యక్తికి ఈ ట్విన్స్ స్టోరీ తెలిసి వీళ్ళపై రీసెర్చ్ చేసి చిల్డ్రన్ హూ రిమెంబర్ దేర్ పాస్ట్ లీవ్స్ అని ఒక బుక్ని రాశాడు. అయితే ఈ బుక్ని చదివిన ఒక క్రిటిక్ విల్సన్ స్టీవెన్సన్ రాసిన బుక్ ఒక అబద్ధం అని, చిన్నప్పటి నుండి వాళ్ళకి చనిపోయిన జోవానా మరియు జాక్వలిన్ల గురించి చెప్పడం వల్లే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని, అలాగే జీన్స్ వల్లే ఇలా జరిగిందని విల్సన్ కొట్టిపడేశాడు. కానీ జాన్ పులాక్ మాత్రం, నేను అసలు వాళ్ళకి చనిపోయిన వాళ్ళ ఇద్దరు కూతుర్ల గురించి ఎప్పుడూ చెప్పలేదని చెప్పాడు. ప్రస్తుతం గిలియన్ మరియు జెనిఫర్ అందరిలాగానే నార్మల్ లైఫ్ని గడుపుతున్నారు. 5, శాంతిదేవి. ఈమె గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈమె స్టోరీ మన ఇండియాలో చాలా ఫేమస్, ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంటే ఈమెకి గత జన్మ ఉందని సాక్ష్యాలతో ప్రూవ్ చేసింది. 1926లో ఢిల్లీలో ఉన్న మొహుల్లా అనే వ్యక్తికి శాంతిదేవి జన్మించింది. శాంతిదేవి చిన్నప్పుడు తన తండ్రితో గత జన్మలో తన పేరు లుగ్ధీదేవి, తన ఊరు మధురాలో ఉన్న తన భర్త అయిన కేదార్నాథ్ని కలవాలి అని చెప్పింది. ఈ విషయం విన్న తన తండ్రి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఈ విషయం పత్రికల్లో వచ్చింది. శాంతిదేవి గురించి తెలిసిన గాంధీజీ ఒక నేషనల్ కమిషన్ వేసి ఇన్వెస్టిగేట్ చేయించాడు. అయితే శాంతిదేవిని వాళ్ళ ఊరు అయిన మధురాకి తీసుకెళ్తే అక్కడ ఉన్న ఇళ్ళని, మనుషులని గుర్తుపట్టింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీని కలిసిన శాంతిదేవి గత జన్మలో ఆమె తన భర్తకిచ్చిన ప్రామిసెస్ని తీర్చకపోవడం వల్లే తను మళ్ళీ పుట్టిందని చెప్పింది. తను దాచిపెట్టిన 150 రూపాయల గురించి కూడా చెప్పింది. తను తన 2వ బిడ్డకి జన్మనిచ్చి హెల్త్ బాగోలేక 1925లో చనిపోయింది. తర్వాత ఢిల్లీలో 1926లో మళ్ళీ జన్మించింది. ఫైనల్గా నేషనల్ కమిషన్ ఇన్వెస్టిగేషన్లో ఆమెకి గత జన్మ ఉందని ప్రూవ్ అయింది. శాంతిదేవికి గత జన్మలో పెళ్ళవడం వల్ల ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు పునర్జన్మపై నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పటి వరకు చాలామంది వాళ్ళకి గత జన్మ ఉందని ఒప్పుకున్నారు. అయితే అలా చెప్పిన వారిలో ఎక్కువగా ఎవరైతే అర్ధాంతరంగా అసంతృప్తిగా కోరికలు తీరకుండా చనిపోయారో వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నిజంగానే వాళ్ళ కోరికలని తీర్చుకోవడానికి వాళ్ళు మళ్ళీ పుట్టి ఉంటారు. ఒకవేళ ప్రతి మనిషికి పునర్జన్మ ఉందని నమ్మితే వాళ్ళు మళ్ళీ పుట్టినప్పుడు వారికి గత జన్మ జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తుండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గత జన్మలో
అర్ధాంతరంగా కాకుండా వాళ్ళ జీవితాన్ని సంతృప్తిగా గడిపి ఉండొచ్చు. మనకి వచ్చే డ్రీమ్స్లో కూడా మన గత జన్మ జ్ఞాపకాలు ఉండొచ్చు. ఏదేమైనా ఒక మనిషి చనిపోయినప్పుడు తనకి సంబంధించిన వ్యక్తులకి కలిగే బాధ చాలా ఎక్కువ. అలాంటప్పుడు చనిపోయిన వ్యక్తి వేరే వాళ్ళ రూపంలో తిరిగి వస్తే అది సంతోషించాల్సిన విషయమే కానీ సందేహపడాల్సిన విషయమైతే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.